जिला ఐడిఏ బొల్లారంలో 10వ తరగతి విద్యార్థిని నికిత హత్యపై ఆందోళనకు దిగారు గ్రామస్తులు. నికితను హత్య చేసిన అరవింద్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్తూ వెంటపడ్డ చివరికి ప్రేమికుడు ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసిన ఘటన ఐడిఏ బుల్లారంలో జరిగింది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో ఉన్నాం. నిన్న ఇదే ఎదురుగా మనం చూస్తున్న ఇంట్లోనే ఆ అమ్మాయి నికితను 10వ తరగతి చదువుతుంది. అమ్మాయిని అనిల్ కుమార్ జాదవ్ అనే అతను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అతను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఒప్పుకోకపోవడంతో నిన్న ఇంట్లోకి చొరబడి కూరగాయలు కోసే కత్తితోటి ఆమెను మెడకోసి పారిపోయే ప్రయత్నం చేశారు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తండ్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. నికిత తండ్రి, మీకు ఎప్పుడన్నా మీ పాప చెప్పింది కొరడు ఎప్పుడు వస్తే నీకు చెప్తున్నానంటే అవేం లేదు అన్నాడు. డాడీ నమ్మకం ఉంటే నా స్కూల్ రా చూసుకుంటా, నేను ఒక్కనే వస్తున్నాను ఒక్కనే వెళ్తాను అని చెప్పింది సార్. అదేనే అనిల్ కుమార్ ఇంట్లోకి రావడం మాట్లాడడం అట్లాంటి ఒకసారి వస్తాడు సార్, అడు రెండు మూడు నెలల క్రితమో ఒకసారి వచ్చాడు. నేను బెదిరి చెప్పాను, అడిగి అరే మా ఇంటికి ఏం పని ఉంది ఎక్కడ అనుకుని, అలా ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అంటే నాకు కొడుకు కోసమే వస్తున్నాను అని చెప్పాడు. నీకు కాదు, ఆడి చిన్న పిల్లడు నువ్వు పెద్దోడు, ఆడికి నీకు ఏం సంబంధం అని అడిగాను నేను. అంటే రెండు సార్ ఇప్పుడు రాక అంటున్నాను, రెండు సంవత్సరాలు ఎవరికి అందరూ చెప్తున్నాను, చెప్తే అప్పటి నుంచి రాలేదు సార్. మరి అప్పటి నుంచి ఏం జరిగిందో ఏం జరగదో నాకు తెలియదు సార్. ఇప్పుడు ఈ కాలం ఈ రోజు అలా జరిగింది సార్. ఇది నిన్న ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఒకతే ఉందా, మిగతా ఎవరైనా ఉన్నారు? నిన్న ఎవరు లేదు సార్, మేము డ్యూటీకి వెళ్ళాం సార్. మేము మా భార్య డ్యూటీకి వెళ్ళింది, నేను జనరల్ షిఫ్ట్ వెళ్ళాను, అది బీసీపీ వెళ్ళింది సార్. ఆ పిల్ల 5 గంటలకు డ్యూటీ నుంచి వచ్చింది సార్. డ్యూటీ వచ్చినప్పటికి ఇలాగ జరిగినప్పటికి పైన బిల్డింగ్ నా కొరూరు ఉంటాడు, నాకు చెప్పాడు కంపెనీలో వచ్చి. కంపెనీలో వస్తే తీసుకొచ్చాడు, అక్కడ అడిగాను ఏ ప్రాబ్లం ఉంది ఇంట్లో అంటే నీకే చెప్పను, నీ ఇంటికి రా తెలుస్తుంది అంటే ఇంటికి రా దేవెట్టాడు. ఇంట్లో దేవితే ఎంతమంది జనాలు పోలీసులు అందరు ఉన్నారు సార్. అందు వచ్చిన తర్వాత తెలిస్తే నా కూతురికి మెడకోసి చంపించినారు సార్ ఇక్కడ. నేను కూడా చూడలేదు సార్, మా కూతురికి వచ్చినప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. ఈ అరవింద్ తల్లిదండ్రులతో మీరు మాట్లాడారా, ఇట్లా వస్తున్నాడు ఊకే మా ఇంటికి అని మీరు ఏమైనా చెప్పారు? నేను మాట్లాడలేదు సార్ తల్లిదండ్రులు. ఒకరోజు వచ్చేసరి నేను ఏం మాట్లాడతాను, వాడికి వార్నింగ్ చెప్పాను సార్. అదే ఇప్పుడు రాక ఇక్కడ ఇంకేం పని ఉంది అంటే నా కొడుకు కోసం అలా వస్తానని చెప్పారు సార్, ఏదో అబద్ధం అనుకుని. మీరు ఇప్పటి స్థానికంగా ఉన్నారు, చాలా ఘోరమైన సంఘటన అమ్మాయి గొంతు కోయడం, అది కూడా 10వ తరగతి చదువుతున్న బాలికని. గతంలో ఒక మాకు 1-1.5 ఇయర్ నుంచి మాకు ఒక అవగాహన ఉన్నది. గల్లీలో వాడు ఆ పిల్ల ఎంబడి బాగా రెగ్యులర్గా వాడేటోడు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎంబడి వాడేటోడు, స్కూల్ నుంచి వచ్చి రిటర్న్లో ఉండేటప్పుడు హరాస్ చేసేటోడు. 2-3 నెలల కింద వాళ్ళ తండ్రి గారు ఈయన చెప్పినుండే, చెప్తే మేము అప్పుడు విలిసి కూడా మందలిచ్చినాం, ఇంకోసారి చుట్టుపక్కలకు రావద్దు, ఆ పిల్లని ఇబ్బంది పెట్టొద్దు అది అన్నప్పుడు సరే అని చెప్పి వాడు కొంచెం వెళ్ళిపోయినుండే. ఆ మహారాష్ట్రలో నాందేడ్లో బీటెక్ చేస్తాడు ఈ పిల్లాడు, నాందేడ్లో ఎక్కడో బీటెక్ చేస్తుండు కదా, సరే ఇక ఈ గొడవ అయిపోయిందేమో అనుకున్నాం. కానీ ఈ విధంగా ఇంత కిరాతకుడుగా మారిపోయి మళ్ళీ ఎప్పుడో మరి ఆయనకి హాలిడేస్ వచ్చినా ఎట్లా వచ్చినా మొత్తం మీద ఎప్పుడు వచ్చిందో తెలియదు. నాందేడ్ నుంచి ఈ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో పైన పెంట్ హౌస్లో ఉంటాడు. మరి ఆ రోజు మేము బెదిరించిన తర్వాత నుంచి కూడా తర్వాత సంఘటన జరగలేదు. ఆ 2 నెలల తర్వాత అప్పటి నుంచి కూడా జరగలేదు. కానీ ఎప్పుడు వచ్చిందో తెలియదు. కానీ నిన్న సాయంత్రం 5:30 ఆ టైంకి ఆ పిల్ల పాప స్కూల్ నుంచి వచ్చింది. స్కూల్ నుంచి వచ్చినాక మరి ఆ బ్యాగ్ కూడా ఇంకా పెట్టలే, ఆ బ్యాగ్ పక్కన పెడుతుంది. ఆ ఎప్పుడు లోపల జరిగిందో తెలియదు. ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా డ్యూటీలోకి వెళ్తారు. వీళ్ళు బీ షిఫ్ట్ వెళ్ళారంటే రాత్రి ఎప్పుడో ఒకరు 8కి వస్తారు, ఒకరు 10కి వస్తారు రాత్రి. వాళ్ళు వచ్చే లోప లేని సందర్భం చూసుకున్నాడు ఎంబడో ఒక చాకు తీసుకొచ్చి.